Welcome to Foodie Kitchen. Iroju manamu ragi jonna pindi ganji ela tayar cheyalo chuddam. Dinne manamu ragi jonna pindi malt ani kuda anachu. So ikkada nenu 4 tablespoons la ragi pindi teeskunnanu. Alane indulo 3 tablespoons jonna pindi add cheskunnanu. ఈ రెండిటిని ఒకసారి మిక్స్ చేసుకుంటూ 700 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న మిశ్రమంలో తగినంత ఉప్పు అలానే 1/2 tablespoon జీలకర్ర యాడ్ చేయాలి. ఇక్కడ ఎడిటింగ్ లో మిస్ అయ్యిందండి, ఐ యామ్ సారీ. మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 minutes దీన్ని బాయిల్ చేసుకోవాలండి. యాక్చువల్లీ రాగి జొన్న పిండి వల్ల మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇది చాలా మంచి డైట్. ఈ 15 minutes మనం బాయిల్ చేసుకున్న తర్వాత ఈ దీన్ని ఇలానే ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 10 to 15 minutes చల్లారిన తర్వాత అందులో సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అలానే ఒక కప్పు పెరుగు వేసుకుని అన్నీ కలుపుకుని మనము ఈ డ్రింక్ని ఎంజాయ్ చేయొచ్చు. దీన్ని మనము అంబ్లీ అని కూడా అంటామండి. ఈ రాగి జొన్న పిండి వల్ల మనకు బోన్స్కి బలము, అలానే ఇమ్యూనిటీని పెంచుతుంది, ఫైబర్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలానే మనకు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఇలా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకొని మనము ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీగా హెల్తీ డ్రింక్ రెడీ అయిందో.